हाय फ्रेंड्स, वेलकम टू फुडी फ्रम कोवेट चैनल। ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ రోజు నేను చేయబోయే వంట ఏంటంటే పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ. ఓకే, ఆ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చెప్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మొదటగా గోంగూర. గోంగూర అంటే అది కడుక్కొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అలా వచ్చేస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, అది గోంగూర. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పచ్చినపప్పు, ఆవాలు, పచ్చి రొయ్యలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పసుపు, ఆయిల్, సాల్ట్, ధనియాల పొడి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చేసుకోబోయే విధానం. మొదటగా ఇలాగా పెనం పెట్టుకుని వాటర్ వేసుకుని వాటర్ వీటెక్కాక అప్పుడు ఈ గోంగూరని మనం బాయిలింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ మొదటగా ఈ గోంగూరని బాయిలింగ్ చేసుకోవాలి. ఈ గోంగూరని ఫస్ట్ మనం ఇట్లా బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇలా బాయిల్ అవుతా ఉంటది. ఇలాగ మనం ఇంకో స్టవ్ వెలిగించుకుని దానికి కావాల్సిన ఏంటి మనం చేసుకుందామండి. పెనం పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వీటెక్కింది ఫ్రెండ్స్, మనం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అవుతా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇలా పసుపు వేసుకుని మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే గనక తొందరగా ఫ్రై అవుతాయి, గోల్డ్ కలర్ లో వస్తాయండి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు పసుపు వేసుకుంటే ఫ్రెండ్స్ చాలా నీట్ గా బాగా వస్తాయి. ఓకే అండి, ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఆనియన్స్ ఫ్రై అయిపోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు రొయ్యలు వేసుకుందామండి. రొయ్యలు ఫ్రై అవుతాయండి, 3-2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రొయ్యల్లో నీళ్ళు వాటర్ అంతా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకుందాం. ఒక 2 స్పూన్ అయితే కారం సరిపోద్దండి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఎందుకంటే
కరివేపాకు ఫస్ట్ వేగే వేగిపోయి దాని ఫ్లేవర్ అంతా పోతుందండి. ఇలా మనకు రొయ్యలంతా చాలా కుక్ అయిపోయాక అప్పుడు మనం ఇలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుందండి. అందుకని మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నీళ్లు పోసుకుందాం. నీళ్లు హాట్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఎందుకంటే కూల్ వాటర్ వేసామనుకోండి రొయ్య అనేది బిగిసిపోయి ఇంకా బాగుండదండి, టేస్ట్ అంత బాగోదు. ఎప్పుడైనా ఏ కూర వండుకున్నాయా మనం ఇలా హాట్ వాటర్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తాను, నాకైతే చాలా బాగుంది. మరి మీకు కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇది మనం ఒక 5-6 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఓకే, ఇక్కడైతే గోంగూర బాయిల్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఒక 5 నిమిషాల తర్వాత ఈ కర్రీ మనం కుక్ అయ్యాక చూద్దామండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాలకే కుక్ అయిపోయింది కర్రీ. చూడండి, ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి గోంగూర, అది మెదుపుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కర్రీలో ఇలా వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు రెడీ అయిపోయింది. వేరే స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం వేరే పెనం పెట్టుకుందాం. పెనం పెట్టుకొని ఓకే ఫ్రెండ్స్, వేరే పెనం పెట్టుకున్నాము, అది వీటెక్కింది. ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, పచ్చనిపప్పు వేసుకున్నామండి. ఓకే, అది ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఫైనల్ గా కరివేపాకు. ఇప్పుడు లాస్ట్ గా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పోపుని కర్రీలో వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్ గా మనం సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, నేనైతే సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫైనల్ గా అయితే మనకి గోంగూర పచ్చిరెల కర్రీ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే కర్రీ. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
ओके फ्रेंड्स ना वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी सब्सक्राइब चेयंडी शेर चेयंडी ओके फ्रेंड्स बाय बाय।